చాలా గంభీరంగా ఆరు నెలల్లో జగన్ మోహన్ రెడ్డి గారికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి లోకేష్ చెప్పడం చూస్తుంటే అందరూ నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజు స్కామ్ల్లో ఇరుకుపోయి ఢిల్లీకి పారిపోయిన లోకేష్ ఏపీకి రిటర్న్ అవడానికి భయపడుతూ జగన్ మోహన్ రెడ్డి గారికి ఏంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం అని చెప్పి అందరూ కూడా నవ్వుకుంటున్నారు అండ్ ఇక మీరు చూస్తే జగన్ మోహన్ రెడ్డి గారికి భయం ఎలాగో జగన్ మోహన్ రెడ్డి గారికి భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తాను అన్నాడు లోకేష్ గారు ఈ రోజు కాళ్ళ నుంచి కళ్ళ వరకు భయంతో ఎలా వణికిపోతూ ఢిల్లీ రోడ్ల మీద తిరుగుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే మీరు చూస్తే మీ పేరు మీ పేరు మీ పేరు ఎర్ర బుక్కులో రాసుకుంటున్నాను అని అందర్నీ బెదిరిస్తున్న లోకేష్ గారు ఈ రోజు సిఐడి ఎఫ్ఐఆర్ లలో అలాగే కోర్టు మెమోల్లో కూడా ఆయన పేరు రాయబడటం అనేది గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను లోకేష్ తీరు ఇలా ఉంది అంటే ఇక వారి తల్లి భువనేశ్వరి తీరు మరో తీరుగా ఉంది ఆమె మొన్న మాట్లాడిన తీరు చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి అలాగే అధికారులు ఆలోచించి వారి మీద చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా ఎందుకంటే మాకు ప్రజల డబ్బు దోచుకోవాల్సిన అవసరం లేదు మా హెరిటేజ్ షేర్లలో 2% అమ్మితేనే 400 కోట్లు వస్తుందని భువనేశ్వర్ గారు చెప్పి తన భర్త చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద అవినీతిపరుడో చెప్పకనే చెప్పింది అనేది అందరూ గమనించాల్సిన విషయం ఎందుకంటే 2% షేర్లు అమ్మితేనే 400 కోట్లు అయితే మొత్తం షేర్లు అమ్మితే దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ ఆస్తి ఉండాలి మరి చంద్రబాబు నాయుడు గారు తన అఫిడవిట్లో 20,000 కోట్ల రూపాయల్ని చూపించాడా లేదా అనేది ఇప్పుడు మనం వెరిఫై చేయాలి దాని మీద యాక్షన్స్ కూడా తీసుకోవాలని చెప్తున్నాను అలాగే భువనేశ్వర్ గారిని మేము సూటిగా అడుగుతున్నాం 2 ఎకరాలకి ఖర్జూరప్ప నాయుడుకి 2 ఎకరాలు ఉంది 2 సెంట్ల భూమి ఉంది అందులో చంద్రబాబు నాయుడుకి ఒక తమ్ముడు ఉన్నాడు మరి ఇద్దరికి చెరొక ఎకరా చెరొక సెంటు భూమి ఇస్తే ఈరోజు 20,000 కోట్లు ఏ విధంగా వచ్చాయో ఆయన చెప్పాలి అది దాదాపుగా 2 లక్షల కోట్లకు పైగా వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు దోచేసి దాచుకున్న డబ్బులు హైదరాబాద్లో మీరు చూస్తే వారి ప్యాలెస్ 600 కోట్ల రూపాయలు ఉంది మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో భువనేశ్వరమ్మ చెప్పాలి పాలు పితుక్కొని కూరగాయల చెట్లకు పాదులు పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటే ఇన్ని 1 లక్ష కోట్లు వచ్చాయా భువనేశ్వరి గారని మేము సూటిగా అడుగుతున్నాం అలాగే మీరు చూస్తే 118 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కొట్టేశారని ఐటీ నోటీసులు ఇచ్చింది మరి దీనికి భువనేశ్వరి గారు లోకేష్ గారు ఏం సమాధానం చెప్తారో ఒకసారి చెప్పాలని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను ఎందుకంటే దోచేయాల్సిందంతా దోచేసి ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసే క్రమంలో ఏ విధంగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ముందుకు వెళ్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి ముఖ్యంగా యువతకు సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్గా వాళ్ళు తమకు అనుగుణంగా దోచేసుకొని ఈరోజు విద్యార్థులకి ఏ విధంగా పంగనామాలు పెట్టారనేది యువత తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ఫుల్ స్టాప్ పెట్టాలి వాళ్ళని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా అలాగే భువనేశ్వరి గారు కానీ బ్రహ్మణి గారు కానీ మీరు దోచేసుకున్న డబ్బులు చక్కగా భవనాలు కట్టుకొని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఈరోజు మైకులో ముందుకొచ్చి ఈ విధంగా అబద్ధాలు చెప్తే ఎన్టీఆర్ కూతురని ఎన్టీఆర్ మనవరాలన్న గౌరవం కూడా పోతుంది ప్రజలే మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలాంటి 420 ఎలాంటి దోపిడీదారుడు ఎలాంటి వెన్నుపోటుదారుడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీరు ఇన్ని రోజులు బయటికి రాలేదు కాబట్టి భువనేశ్వరి బ్రహ్మణి ఏదో చదువుకున్న వాళ్ళు కాబట్టి తప్పు చంద్రబాబు నాయుడు చేసిన విధి లేక అడ్జస్ట్ అయ్యి ఇంట్లో ఉన్నారనుకున్నారు కానీ ఈరోజు మీరు వచ్చి మాట్లాడుతున్న తీరు చూస్తే మీరంతా కూడా టీం వర్క్గా గూడుపుటాని చేసి
చంద్రబాబు నాయుడు లోకేష్ దోచేసి తీసుకొచ్చిన దాన్ని లెక్కబెట్టి దాచేసుకున్నది భువనేశ్వరి బ్రాహ్మణియే కాబట్టి ఈ రోజు ఆ తప్పుల్లో భాగస్వామి ఉంది కాబట్టి తప్పించుకోవడానికి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఇకనైనా ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు అలాగే ప్రజల్ని రెచ్చగొట్టే ప్రెస్ మీట్లు గనుక పెడితే మీ అందరికీ కూడా బాగుండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను।